దీన మనసుతో నిన్నే కొలుతోమయా, దీన మనసుతో నిన్నే కొలుతోమయా, ఎనలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. దేవుని మహిమపరచుడని కార్యక్రమంకు స్వాగతం. ఉదయకాల సంఘంలో మీ అందరికీ విజయ్ కుమార్ అని నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమంలో ఎలాగో కొనసాగించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిఘనమైన శ్రేష్టమైన నామములో మరొక దినమును మేము పొందుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను నేను నేర్చుకున్నట్టు చేత ఆత్మ సంబంధముగా మేము మరీ ఎక్కువగా బలపడటకు మీరు మా కొరకు నిర్దేశించిన ప్రతి మార్గమును బట్టి వందనాలు స్తోత్రాలు. నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులను తెలియచేసిన మరి ఎక్కువ రీతిలో మేము అందరం కూడా నీ సన్నిధిలో బలపడినట్లుగాను అనేకులకు ఈ సన్నిధి యొక్క గొప్పతనాన్ని మేము ప్రచురపరిచేవారు ఉండినట్లుగా కృప చూపమని ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలినంక బ్రతిమాలు వేడుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నిన్ను విడువను యేసు ప్రభువు, నిన్ను విడువగలేను, ఎన్నడను నిన్ను బాసి ఏమి చేయగజాలన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభువు, నిన్ను మరచి తిరుగుచు నేనుండిన, నీ సన్నిధి విడచి ఎటు పోయినా, నన్ను మరువకను మరి విడువకను, వెను వెంటనుండివి గాదాన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభువా, నిన్ను విడువగలేను, నిన్ను బాసి ఏమి చేయగజాలన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, అనుదిన జీవితమును మదినించగా, అనుకొనని అపాయములెన్నెన్నిలో నన్ను సంధించగా, నన్ను బంధించగా, నన్నాదు పొందివి గాదాన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడను నిన్ను బాసి ఏమి చేయగజాలన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, పలు సమయములందున నీ చేతము పరిపూర్ణముగా నేరుగక, మేలన్ని తలచి కీడుని కోర వలదాంచు నిలిపితి వాహన ప్రభువా. నిన్ను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలన ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు, నీ మేలులన్నిటినీ మేలెంచగా, నీ ప్రేమామృతమును చవి చూడగా,
నామది భక్తితో నా హృది ప్రేమతో ఓ పొంగి పొరలెను గాదాన ప్రభువా నిన్ను విడువను యేసు ప్రభు నిన్ను విడువగలేను ఎన్నడను నువ్వాసే ఏమి చేయగజాలన ప్రభువా నిన్ను విడువను యేసు ప్రభు. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఉన్న దినాన్ని పట్టుదలతో ప్రార్థన చేయటం ఎలాగో మనం నేర్చుకోవటం జరిగింది. సమయం మొదటి గ్రంథంలో 7వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఇస్రాయేల్ ప్రజలకు ప్రవక్త అయినటువంటి సమూయేలు దిశానిర్దేశం చేసి వారు దేవుని యెడల ఎలాంటి ఆసక్తిని కలిగి ఉండాలో, వారు పట్టుదల కలిగి ఉండుటకు వారు చేయవలసినటువంటి పనులను గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఒకటి, పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళుకోవటం. 2, అన్యదేవతలను లేదా శరీర సంబంధమైన వాటిని తీసివేయటం. 3, యెహోవా తట్టు మన యొక్క హృదయములను త్రిప్పి ఆయనను సేవించటం. ఎప్పుడైతే ఇలాగున వారు చేయటం జరిగిందో వారికి జయం అనుగ్రహించబడింది. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి ప్రతిఫలం దయచేశాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన ఫలితాన్ని ఇవ్వాలన్నట్లయితే నామకహాగా మనం చేసామన్నట్టుగా చేయకూడదు. ఉదాహరణకి కొంతమంది భోజనాలు చేసే ప్రార్థన విచిత్రంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఆయా చోట్లకు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఈ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రార్థన, మామూలు కర్రీస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రార్థన, తీవ్రమైన ఆకలేసినప్పుడు ఇంకా వెరైటీగా ఉంటుంది, తినే విషయంలో ఆలస్యమైనప్పుడు ఒక ప్రార్థన ఒకలాగా ఉంటుంది, టైం లేనప్పుడు అసలు ప్రార్థన ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో ఆ టైం అంటే ఒక్కొక్కరు అందరికీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? అసలు దేవుని వైపు మన హృదయమును త్రిప్పి ప్రార్థన చేస్తున్నావా లేదా? ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక సోదరుడు ప్రార్థన, ఎప్పుడు భోజనానికి వెళ్ళినా ఉన్న ప్రార్థన చేయమని వాడు టేబుల్ మీద కూర్చుని, కానీ ఆయనకి ఆకలి తీవ్రంగా వేసినట్టుంది, లేట్ అయింది మీటింగ్ అయ్యేసరికి, ఫాదర్ బ్లెస్ దిస్ ఫుడ్ ఆమెన్ అని అంతే రెండు ముక్కలు అయిపోయింది ఆ ప్రార్థన. వెంటనే టప్ 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 అంటే ఈ ఉద్దేశము ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం, దేవుని వైపు హృదయాన్ని త్రిప్పి కాదు. ఇక ఇలాంటివి మనకి ఎన్నో సందర్భాలు మనకి ఎన్నో ఒక్కోసారి నేను కూడా ఈ కంగారులో ఒక్కోసారి నోట్లో అలా అనుకునేసరికి అమ్మో ఏదో మర్చిపోయాను భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు అలాగే ఇలాంటి అనుభవాలు ఎంతమందికి వచ్చి ఉంటాయి. కాబట్టి మనం ఎంత నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినా ఆయా సమయాల్లో మనకున్నటువంటి పని ఒత్తిడి వలన కానీ, సమయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మనల్ని తొందర పెట్టి దేవుని వైపు మన హృదయమును మళ్లించటానికి ఆటంకంగా ఏర్పడుతుంటుంది. అందుకే నేను నిన్నటిదినాన్ని మనం చూసాం, వారు ఏమైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి వారు తమ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పటం అనేది ప్రధానమైనదిగా మనం చూడడం జరుగుతుంది. దేవుని వైపు మళ్ళటం, ఆయన వైపు హృదయాన్ని తిప్పటం, అన్య సంబంధమైన వాటిని విసర్జించటం. ఎప్పుడైతే ఇలాగ నుండి పట్టుదలతో ప్రార్థన చేశారో ఎవరైనా కానీ, అంటే విడువక ప్రార్థన చేయటం,
నువ్వు ప్రార్థన చేయించినప్పుడు నువ్వు కళ్ళు మూసుకోగానే ధవళ సింహాసనం మీద ఆశ్రయుడు అనేటువంటి దేవుడు నీకు గుర్తుకు రావాలన్నమాట. ఆయన నీ ఎదుట ప్రత్యక్షమైనట్టుగా నీకు అనుభవం రావాలన్నమాట. అందుకని ప్రకటన గ్రంథంలో పరలోక పట్టణాన్ని విశదపరచడం జరిగింది, ఒక అలంకారప్రాయంగా చెప్పడం జరిగింది. అంటే నేను ఆ బొమ్మలు వేసుకుని కూర్చుని ఊరేగమని కాదు దాని అర్థం. అంటే నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన అనేసరికి నువ్వు దేవుడైనటువంటి యెహోవా యొద్ద నువ్వు మోకరించావనే సంగతి నీకు జ్ఞాపకానికి రావటం వరకు, అప్పుడు దాన్ని బట్టి నీకు భయం కలుగుతుంది. దాన్ని బట్టి నువ్వు జేబులో చేతులు పెట్టుకుని గోకోవడమో, లేకపోతే తల గోకోవడమో, లేకపోతే చొక్కాలు గోకోవడమో, పైటంచు గోకోవడమో, లాక్కోవడమో, ఇలాంటివన్నీ కూడా పిచ్చి పిచ్చి పనులు ప్రార్థన చేసినట్టు చేసే అవసరత ఉండదు. నువ్వు ఏకీభవించినప్పుడు నీ మనసు ఆయన వైపు ఉంటే ఆయన నీ వైపు చూస్తున్నాడు అనే భయం నీకు ఉంటుంది. అందుచేత మనం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేసి మనం అనుకున్నది దేవుని దగ్గర సాధించుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేయవలసిన అత్యవసర పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకసారి మీరు మత్తయి సువార్త 26 అధ్యాయాన్ని మీరు తెరిచి చూడండి. నేను నిజానికి చెప్పాను కదా, పాత నిబంధన గ్రంథం నుండి ఒక విషయము, కృత నిబంధన గ్రంథం నుండి మరొక విషయాన్ని మనం నేర్చుకున్నామని. మత్తయి సువార్త 26 అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎన్నో చెప్పాను కదా, ఎప్పుడు పట్టుదల మనలో పోతుందని అంటే సమస్యలు ఉన్నప్పుడు. ఇవన్నీ సమస్యలే, నేను ఇందాక చెప్పినవన్నీ, సమయం లేకపోవటం, ఆకలి వేయటం, తర్వాత ఏదో చేసేవాళ్ళ, ఇవన్నీ సమస్యలే, హృదయానికి సంబంధించిన సమస్యలు, దేహంతో కూడినటువంటి సమస్యలను, వీటి వలన నువ్వు దేవునికి దూరం అయిపోవటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువుకే సమస్య వచ్చింది. ఏంటో సమస్య అని అంటే ఆయన అప్పగింపబడబో సమయం దగ్గర పడింది. అది శిష్యులకి తెలియదు, అలాగనే జనానికి, వెంబడిస్తున్నటువంటి జనానికి కూడా తెలియదు, కేవలం యేసు ప్రభు మాత్రమే ఎరుగుదుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఆ ఆందోళన ఎలాగుంటుందని అంటే ఒక కార్యము వెంబడి ఒక కార్యము జరిగిపోతున్నప్పుడు ఆయన కూడా మనుషు శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ భూమి మీద మన సహోదరుడు వంటి వాళ్ళు, అంటే మనవలే, అన్నిటినీ ఆయన అనుభవించాడు కాబట్టి ఆ ఫీల్ ఆయనకి తెలుసు, అది ఎంత వేదనతో కూడిందై ఉంటుందో. దేవుని కుమారుడైతే అవుగాక, కానీ ఆయన కూడా దానికి సిద్ధపడటం కొరకు తను తాను ఎలాగైనా సిద్ధపరచుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవి మనకు నేర్పడానికి ఆయన సాధారణమైన జీవితము అనుభవించింది ఏమి కొరకని అంటే, ఎన్ని కష్ట నష్టములు ఎదురైనా దాన్ని ఎలాగ ఎదుర్కోవాలో మనకి ఎందుకు నేర్పించాడంటే, మనం మన జీవితంలో సంభవించినప్పుడు వాటిని ఎలాగ మనం అనుకరించుకోవాలి, అన్వయించుకోవాలని యేసు ప్రభు తన జీవితం ద్వారా తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 26 అధ్యాయం 36 నుంచి మనం చూసినప్పుడు గెత్సేమనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు తన శిష్యుని తీసుకుని వెళ్ళటం జరిగింది. దానికి ముందు జరిగిన సంఘటన మనకు తెలుసు. పేతురు, నీకెందుకు నేను ఉన్నాను, ఎవరు ఏమైపోయినా కూడా నేను నీతోటే అన్నాడు అనమాట. అలాంటి సమయంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోతాయని ప్రవచనాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది. జకర్య గ్రంథం 13 అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని. అయితే పేతురు మట్టుకు అన్నాడు, ఎవరు ఏం అభ్యంతరపడినా నేనైతే అభ్యంతరపడే ప్రసక్తే లేదని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు, ఈ రాత్రి కోడుకు మునిపే నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావని. అంటే చెప్పాను కదా, టైము దగ్గర పడుతుంది, తనను అప్పగిస్తారు, మరణించాలి, ఈ దేవుని పని మీద తను ఎందుకు వచ్చాడో తన తండ్రి పని నిర్వర్తించాల్సినటువంటి సమయం ఆశయమైనప్పుడు ఆ ఆదుర్ద ఆ పనిని పూర్తి చేయటానికి ఉన్నటువంటి కావలసినటువంటి సంకల్ప బలం చాలా ప్రాముఖ్యమైంది.
అలాంటి విషయాల్లోనే యేసు ప్రభు మనకి మాదిరి కనపరచడం జరిగింది. అయితే శిష్యులందరూ కూడా, మేము కూడా అసలు ఏమైపోయినా కూడా మిమ్మల్ని ఎరగమనే చెప్పము అని చెప్పి మొత్తానికి ఏదైంది, ఆయన అదే విషయాన్ని వాళ్ళకి ఎంత కఠినంగా చెప్పినా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు శిష్యులు గడపడం జరిగింది. గెత్సెమనే ప్లేస్కి రావటం జరిగింది ప్రార్థన చేయడానికి. యేసు ప్రభు పోతూ వాళ్ళందరినీ కూడా, మీరు ఇక్కడే ఉండి నేను వచ్చే వరకు కూడా మెలకుగొండండి అని వాళ్ళకి చెప్పాడు. అయితే యేసు ప్రభు యొక్క మనసు ఎలా ఉందని అంటే, మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగిపోవడం జరిగింది. వార్త చెప్పాడు మీరు మెలకుగా ఉండండి అని. తన మనస్సు, ఇప్పుడు చెప్పాను కదా, సమయము ఆసన్నమైంది, మరణమునకు దగ్గర పడింది. ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆయన చేసి చూపించాలి. ఇందులో ఎక్కడ కూడా తను దేవుని కుమారుడు అనేది ఆయన కనపరచడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనను ముట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందారు, ఆయన్ను ఆయన వైపు ఆయన నీడ తగిలిన వాళ్ళు స్వస్థత పొందారు, ఆయన నోటి మాట పలికిన వారు స్వస్థత పొందటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయోగాలు ఏవి కూడా అక్కడ జరగకుండా తను అన్నిటినీ కూడా వహించి సహించాలి. అంటే ఎక్కడ అధికార దుర్వినియోగం చేయబడకూడదు. అంటే ముందు తనలో మనుష్య శరీరముతో ఉన్నాడు కాబట్టి ఆయన తనను తాను నియంత్రించుకోవడానికి ప్రార్థనను సమర్పించాడు. ఆ ప్రార్థన కూడా పట్టుదలగా, ఎంత పట్టుదలనంటే, ఓ ప్రక్కన శిష్యులు ఈ ఎవరెవరు ఏం చేయబోతారో అవన్నీ చెప్పాడు. యస్కరియత యోధ గురించి చెప్పాడు, పేతురు కోసం చెప్పాడు, చెదిరిపోతారని మిగిలిన శిష్యుల గురించి చెప్పాడు. అంటే ఎక్కడో అక్కడ బలాదురు అనమాట, ఈ 12 మంది కూడా ఎటుపోతారో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయన ముందుగానే చేసుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా సమస్యను ఎదుర్కోవాలి. ఇక్కడ ఆ సమస్య కొరకు యేసు ప్రభు దేన్ని ఆశ్రయించాడనంటే, సమస్యల నుండి రక్షింపగల సమర్థుడు ఎవరైతే ఉన్నారో తన తండ్రి, మన తండ్రి యెహోవా దేవుణ్ణి ఆయన ఆశ్రయించడం జరిగింది. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నాడు. ఆయన పట్టుదలను గూర్చి హెబ్రీ గ్రంథకర్త రాశాడు. శరీరధారి అయి ఉన్న దినములనంటే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి భాగం ఆయన శరీరాకారముతో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన మహారోదనముతో ఉన్నాడు, కన్నీళ్లతో నిండుకుని ఉన్నాడు. దేని కొరకు? తన ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. అందుకని వారికి, వారి యొక్క శిష్యులకి ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి అని అన్నాడు, ప్రార్థన చేయమని అనమాట వారికి. అలాంటి సమయంలో ఆయన చిన్న మనవి చేయటం జరిగింది, తండ్రి నిశ్చితమైనట్లయితే అనగా లేదని సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్టమే. ఒకసారి మనకి ఈ భాగం మనకి బాగా ఇంకా క్లియర్గా మనకు అర్థం కావాలంటే, లోకా సువార్త 22వ అధ్యాయం, మీరు ఎప్పుడు కూడా సువార్తల్లో నేను ఏం చెప్పినా, మీరేం చదివినా, అది 3 సువార్తల్లో కూడా మత్తయి మార్కు లోక పూర్తి సమాచారం ఒకే చోట ఉండదు. 3 సువార్తలను మీరు దగ్గర పెట్టుకుని ఆలోచించారు. 22వ అధ్యాయం లోకా సువార్త 41 నుంచి 44వ వచనాల వరకు ఆయన వారితో ఏం చెప్పాడనంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు ప్రార్థన చేయుడి అని వారికి చెప్పడం జరిగింది. నేను మరణమగునంతగా నేను దుఃఖములో నిండి ఉన్నాను, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి,
కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యముగా ఉండటం కొరకు, ఆ సమస్యను అధిగమించటం కొరకు, శోధన మీ వద్దకు రాకుండా కొరకు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే నిద్రపోతున్నారు. వస్తున్నాడు లేపుతున్నాడు వాళ్ళని, మళ్ళీ వస్తున్నాడు లేపుతున్నాడు ఆయన. మీరు కాసేపుడు కూడా మెలకుగా ఉండలేరా అని అన్నాడు. అంటే ఎంతవరకు వచ్చినా మీరు ఎందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాను కదా, లేచి ప్రార్థన చేయండి అని మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఆయనకి ప్రార్థన మీద ఉన్నటువంటి పట్టుత్వం, నేను శిష్యులకు చెప్పాడు మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ఉండాలన్నట్లయితే ప్రార్థన పట్టుదలగా చేయాలి అని. ఇప్పుడు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు. ఎందుకని, ఒకరికి బలహీనత ఉంటే అందరికీ బలహీనత వ్యాపించడం జరుగుతుంది. దేని మీద దృష్టి కేంద్రీకరించాలో దాని మీద దృష్టి కేంద్రీకరించడం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నిద్రపోతుంటే ఆయన మటుకు తన తండ్రి అయిన దేవునికి, ఇదిగో నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది, నీ చిత్తం అయి ఉండినట్లయితే, నీకు సాధ్యమైతే, అంటే సాధ్యం కాదని కాదు, తనను రక్షింప సమర్థుడైనటువంటి దేవునికి ఆయన రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదలగా తప్పించుకోవటానికి కూడా కాదు, రాబోయే ఆ యాతనను అనుభవించగలిగే సమర్థత. ఎంతమందికి లోకానికి మాదిరి కనపరచాలి? ఒకళ్ళకి కాదు, అక్కడ ఈరోజు దాకా మన తర్వాత తరములు కూడా యేసుక్రీస్తు యొక్క అప్పగింత, హింస, మరణము, పునరుద్ధానము అందరికీ మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన తన దేవుని కుమారుడు అని కనపరచబడకుండా ఉండాలి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలాగన బాధను అనుభవిస్తాడో అలాగను అనుభవించాలి. అప్పుడు ఆయన యొక్క గొప్పతనము ప్రజలు తెలుసుకుంటారని ఆయన ఎరిగినవాడు కనుక, దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి ధైర్యము కొరకు పట్టుదలతో దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. మూడుసార్లు తను వచ్చి చూసినటువంటి సమయమంతా కూడా తన శిష్యులు నిద్రపోతున్నా కూడా ఆయన ఎంతో పట్టుదలతో ఆ కాసేపు నేను పడుకుని చేద్దామన్నట్టుగా. ఒక్కొక్కసారి నాకు బతకంగా ఉంటుంది, లేచిపోతే మామూలుగా అలారం ఉదయం 3 గంటలకు కొట్టేస్తుంది. లేచిపోయి ఏదేదో పని చేసుకుంటే ఏదో కొంచెం నిద్రను ఆపుకుంటాకు ప్రయత్నం చేసి ఆ కాసేపు పడుకుంటే మనల్ని ఎవడడుతాడు లేని పడుకుని పోయి మళ్ళీ లేపుతాడు, ఈ లోపల 5 అయిపోతుంది. ఒకసారి సమస్య మన మనుషులు మనకు అలాగ అనిపిస్తుంది, శరీర బడలికను బట్టియో ఉన్నటువంటి పరిస్థితులను బట్టియో. కానీ దేవునికి ప్రార్థన చేయాలి అని అనుకునేటువంటి సమయము మనం కేటాయించగలిగినప్పుడు, నీ హృదయాన్ని నువ్వు దేవుని వైపు నువ్వు త్రిప్పగలిగితే నీలో పట్టుదల పెరుగుతుంది. ఎందుకని, నీ దేవుడు రక్షింపగలిగిన వాడు కాబట్టి. అదే మన ఇందాక మనం హెబ్రీ పత్రికలో మనం చూచింది కూడా అదే కదా, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, పట్టుదల కలిగి ఉన్నందున, దేవుని యొద్ద సాధించాలి అనేటువంటి, తన తండ్రికి విధేయత కనపరచాలనేటువంటి పట్టుదల కలిగి ఉన్నందువలన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా అంగీకరించబడ్డాడు. ఆయన అలాగన విధేయత కనపరిచాడు కాబట్టి, పట్టుదలతో ప్రార్థించాడు కాబట్టి సమస్యనంతటిని కూడా ఆయన, మన 53వ కీర్తన యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు సింపుల్గా ఆయన నోరు తెరవలేదు, ఆయన నోటే కాబట్టి అని అనుకుంటుంది. ఈ బాధ అంతా కూడా మరణమగునంతగా ఆయన ప్రాణము బహు దుఃఖములో ఎలాగనైతే ఉందో ఆ బాధ అంతా కూడా 53 అధ్యాయాలు మనం నేర్చుకుంటాం. ఏ నేరము చేయకుండా అనుభవించటం. ప్రజలు రకరకాలుగా ఉంటారు కదా, ఒక ఇంటికి ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఏదో విషయం తెలుసుకుని వెళ్ళారనుకోండి, ఒక్కడు 100 అన్న కుదురుగా ఉంటుందా, ఒక్కొక్కడు 100 రకాలు ఊహించుకుంటాడు.
ఇక పని పట్ట లేనివాడైతే ఇంక ఇదే పని మీద ఉండేవాడైతే ఇక ఆడికి అదే పని, ఆడికి కొంప ఎలాగా ఏమైపోతుందో దాని మీద దృష్టి పెడతాడు. ఇది వెళ్ళిపోయిన ఆడన్న ఏమయ్యా ఏంటి ఏమేం జరిగిందని ధైర్యం చెప్పడానికి ఏమైనా మాట్లాడతాడని అంటే కాదు, మళ్ళీ ఇది వెళ్ళి ఇంకొకటి దగ్గర మాట్లాడతాడు. ఇది మనలో ఉన్నటువంటి జాడ్యం. సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను తొలగించుకోవటానికి మన ఐక్యత కలిగి ఉండలేని కారణము చేత మనం చేసే ప్రార్థనలో పట్టుదల ఉన్నట్లే. యేసుక్రీస్తు చూడండి, తన ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో ఉండినను, తన శిష్యులు నిద్రపోతున్నప్పటికీ కూడా, అంటే ఆయన ఒక్కడే దేవుని దగ్గర మొరపెడుతున్నారు, వెళ్ళి ఇప్పుడు చూసినా నిద్రపోయామంటున్నారు. మీరు 22 అధ్యాయంలో ఒక సువార్త 46 వచనం చూడండి. 22 అధ్యాయం మూడోది, మూడో సంఘటన ఆయన పట్టుదల. ప్రార్థన మీద ఆయనకు ఉన్నటువంటి బలం ఎలాంటిదనంటే, జనులు గుంపులుగా వచ్చేసారు, ఆయన ఇంకా కూడా వారితో మాట్లాడదు, తన శిష్యులతో మాట్లాడుతున్నారు. అందులో ఈ యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ గుంపులో ఉన్నాడు, ఆయన పేరే ఇస్కరియోత యోదా. యేసు యోదాను చూడగానే చూడండి ఎంత ధైర్యమో, ఈ పట్టుదల ప్రార్థన విషయంలో ఆయన పట్టుదల కలిగి ఉండటం కారణం ఏంటంటే ధైర్యముగా ఏమన్నాడు తెలుసా, యోదా నువ్వు ముద్దు పెట్టుకుని మనుషు కుమారుని అప్పగించున్నావా అని అడిగాడు. ఆయన అడగటం, యోధ రావటం, ముద్దు పెట్టుకోవటం, బంధించాడు, ఇవన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. అంటే జరిగే సంఘటనలో ఏం జరగబోతాయనేది యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన ఆ బాధను అనుభవించటం కొరకు, అనేకుల యొక్క రక్షణ కొరకు తనను తాను పట్టుదలగా దేవునికి ప్రార్థన చేసి ధైర్యముగా సమస్యను ఎదుర్కోవటం జరిగింది. ఎందుకని ఆయన శరీరముతో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆయనకు అవసరం లేదు అక్కడెక్కడ కూడా మ్యానిపులేషన్స్ ఉపయోగించడానికి ఆయన ప్రయత్నం చేయకూడదు. విరుద్ధమైనటువంటి పని ఏది కూడా చేయటానికి వీల్లేదు. తన దేవుని కుమారుడని అక్కడ నిరూపించుకోవడానికి వీల్లేదు. ఎందుకని ముట్టుకుంటే స్వస్థత పొందారు కాబట్టి యేసుప్రభుని బంధించడానికి, ఇలా ముట్టుకుంటే వాళ్ళు ఏమవ్వాలంటే చేతులన్నీ కూడా బిగుసుకుపోవటమో లేదా తిరిగిపోవటమో ఏదోటి అవ్వాల, రివర్స్ జరుగుతుంది కాబట్టి. బాగోలేని వాళ్ళు వస్తే ముట్టుకుంటూ బాగుపడుతున్నారు కాబట్టి, బాగున్నవాడు ముట్టుకుంటే మొత్తానికి వాడికి పటాపంచలు అవ్వాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆయన యొక్క శక్తి ఎక్కడ కూడా కనుపరచబడకుండా ఆయన దానిని నియంత్రించుకోవటానికి పట్టుదలతో దేవునికి ప్రార్థన చేశారు. అందుకేనండి, నీ తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. దాని అర్థం ఏంటంటే నా శక్తిని నీ అధీనంలో ఉంచని, నీడ తగిలితే తేడా వచ్చేసింది, స్వస్థత పొందేశారు. నాకు నువ్వు ఇచ్చిన శక్తిని నీ అధీనంలో ఉంచాను, నేను ఎక్కడా కూడా దానిని అతిక్రమించకుండా ఉండటం కొరకు, నువ్వు నిర్ణయించిన రీతిగా నా పనిని నేను నిర్వర్తించటం. చూసారా ఎంత యేసుప్రభు ఎంత పట్టుదలతో తనను అప్పగిస్తారని తెలిసినప్పటికీ కూడా, అప్పగించిన వారు వచ్చారని చూసినప్పటికీ కూడా చాలా ధైర్యముగా ఆయన ఉండటం జరిగింది. అందుకని ఆయన పట్టుకున్నప్పుడు కూడా చెప్పాడు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమన్నా జరుగుద్ది. మీరు మత్తయి సువార్త 26 అధ్యాయాన్ని మీరు చూస్తే 50 వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. అక్కడ గలాట జరిగిన సంగతి మీకు తెలుసు కదా, దాని జోలికి నేను పోవట్లేదు. ఈ సమయమున నేను తండ్రిని వేడుకోలేను, వేడుకుని ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకుని ఎడల ఎలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. అంటే శిష్యులకు అక్కడ చెప్తున్నారు, వెంటనే కత్తి తీసేసి ప్రధాన యాజకుని దాసుని యొక్క కుడి చెవి అనగా మలుకు చెవి తెగ నరకటం జరిగింది చెవిని. ఆ సమయంలో
యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమయ్యా నేను నన్ను నేను కాపాడుకోలేనా? నేను ఇందాక మీకు చెప్పినది, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ నుండి తొలగించానంటే నా శక్తిని నీ అధీనంలో ఉంచి కానీ నేను ప్రార్థన చేస్తే జరగదా? జరుగుద్ది, కానీ లేఖనములు నెరవేరవలనని వ్రాయబడి అన్నది కదా, వాటి సంగతి ఏంటని వారికి తెలియజేస్తుంది. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఓరకుండండి అని, ఏది ఎలా జరగాలి అలా జరగనివ్వండి అని. వీళ్ళ కంగారు కూడా పేతురు గారికి ఎందుకు వచ్చి ఉంటుందని అంటే అక్కడ నిరూపణ చేసుకోవాలి. అంతకుముందే ఓడిపోయాడు, ఎలా ఓడిపోయాడు, ఎవరు అభ్యంతర పడినా నన్ను అభ్యంతర పడినానంటే లేదు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనంట ఈ రాత్రికి అని. కాబట్టి ఇప్పుడు అది కవర్ చేసుకోవడానికి పేతురు తొందరపడ్డాడు. అక్కడ నీ కత్తి తీసి వరలో పెట్టుకోవయ్యా, ఎవరో కత్తి పట్టుకుంటే వారు కత్తి చేతనే నశిస్తారని యేసు ప్రభు బోధించటం జరిగింది. కాబట్టి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తుకు తోడుగా ఉన్నాడు. రక్షించటానికి అని అంటే దాని అర్థం తప్పించటానికి కాదు, రక్షించటం వేరు తప్పించటం వేరు. తప్పించటం అనే మాట దాని యొక్క ఉద్దేశం ఏంటనంటే వాడబడిన ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది ఎస్కేప్ అవటం అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటం, రక్షించడం అని అంటే కాపాడటం, సంరక్షణ ఇవ్వటం, సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్య నుండి బయటికి రప్పించటం, రెండింటికి అంత వ్యత్యాసం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆ సమస్య నుండి తప్పించుకోవాలని చూడ, పారిపోవాలని చూడలే, ఆ సమస్యను అధిగమించడం కొరకు దాన్ని అనుభవించాలని కోరిక కలిగి ఉన్నాడు. ఇక్కడ అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు తప్పించేవాడా రక్షించేవాడా అంటే నువ్వు సందర్భాన్ని ఎలా వాడుకుంటున్నావు దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మటుకు యేసుక్రీస్తును ఆ సమస్య నుండి తప్పించడానికి చూడట్లే, ఆ సమస్యను ఎలాగా అధిగమించి అంటే దాన్ని వహించి సహించి ఎలాగునా రక్షించాలో, ఎలాగ మూడవ దినాన్ని తిరిగి లేపాలో దాని కొరకు స్థిర నిర్ణయం కలిగి ఉన్నాడు. అది యేసు ప్రభువు తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన చేయటం జరిగింది. కాబట్టి ఈ ఉద్దేశాలన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు కనుక ఆయన ప్రార్థన చేయనప్పుడు పట్టుదలతో ప్రార్థించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. సమస్యను ఎలాగునా అధిగమించాలి, వాటిని వహించి సహించి ఎలాగునా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే దాన్ని ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన జయించాడు. మీకు అర్థమైంది కదా, నేను ప్రార్థన చేస్తే అని ఆయన మాట ఉపయోగించాడు. వాస్తవంగా అది కూడా తండ్రి ఆజ్ఞాపించక్కర్లేదు. ఆయన శరీరాన్ని ముట్టుకుంటే, వస్త్రాన్ని ముట్టుకుంటే, నీడ తగిలితే ఎన్నో అద్భుతాలు జరిగినాయి, కనీ విని ఎరిగిన అద్భుతాలు. అలాంటిది ఆయన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవ్వాలో ఒకసారి ఆలోచించండి, కీడు తలపెట్టడానికి. అందుకని మనం దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబోయుటకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తప్పించుకోవటానికి కాదు, మనకేంటంటే మంచిగా జరిగినాయి అనుకో దేవుడి దగ్గరికి సక్రమంగా వచ్చేస్తాం, ఏదైనా అనుకున్నది జరగలేదనుకో ఎలాగైనా దేవుణ్ణి ఎస్కేప్ చేయాలో ప్రార్థన అనేది మన నోట వినబడకుండా, మీటింగ్ అని మన చెవులకి వినపడకుండా ఎంత జాగ్రత్త పడతామో ఆలోచన కలిగి ఉండండి. కాబట్టి మనమందరం కూడా పట్టుదలతో సమస్య ఉండినప్పుడే చేయాలి. సమస్య లేనప్పుడు నువ్వు బలాదూరుగా ఉంటావు, కానీ సమస్య ఉండినప్పుడు చెదిరిపోతావు, రెండు ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు అనుదినము కూడా నీకు సమస్య ఉంది, ఎందుకంటే నీ లోకములో ఉన్నావు కాబట్టి, ఈ లోకమును నువ్వు జయించాలి కాబట్టి నీకు పట్టుదల అవసరం. దేవుడు నిన్ను వాటిని సహించి వహించి అధిగమించటం ఎలాగో నువ్వు ప్రార్థన చేస్తానని నీకు ధైర్యం ఇస్తాడనమాట యేసు ప్రభు. అలాగనే వాటిని జయించటం జరిగింది.
తన తండ్రిని యెహోవాకు ప్రార్థన చేయడం చేత మనకి అవకాశం ఇవ్వబడింది. మనం కూడా పట్టుదలగా ప్రార్థన చేస్తే అనుకున్నవి మనం సాధించగలం. ఎన్నో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, వాటన్నిటినీ కూడా కేవలం ఒక ప్రార్థన ద్వారా మనం జయించగలం. కనుక మీ మనస్సును ప్రభువుపై నిలపండి, ఆయన యొక్క మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి, మీ హృదయాన్ని ఆయన వైపు మళ్లించండి, ఆయన తట్టు మీరు చూడండి, ప్రార్థన చేయండి, ఫలితాన్ని పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించగాక. శ్రద్ధగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు దయగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రేమించి మరొక దినాన మా జీవితంలో మీరు అనుగ్రహించారు. ఇంతవరకును మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద శరీరంతో ఉన్నటువంటి కాలంలో ఆయన తన ప్రాణము మరణమగునంతగా దుఃఖములో నిండుకుని ఉన్నాను. తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మెలకువగా ఉండి ప్రార్థన చేయక, అలాగనే వారి యొక్క శరీరము బలహీనతలో ఉండి ఆత్మ సిద్ధపాటు లేనటువంటి పరిస్థితులలో మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు పట్టుదలతో ప్రార్థన చేసి తనకు భూమి మీద ఏ పనినైతే మీరు అప్పగించి ఉన్నారో వాటిని నిర్వర్తించుటకును మీ సహాయమును పొందుకొని తన ప్రాణమును అప్పగించి మా పాపముల కొరకు ఆయన మరలా ఎలాగనైతే తిరిగి లేచి ఉన్నారో మీ ఎరుగుదాం గనక మన ఆయన. మేమందరమును కూడా అట్టి పట్టుదల కలిగిన వారమై ప్రార్థనలు మా హృదయములను మీ తట్టు త్రిప్పగలుటకును, మా హృదయములను నీ వాక్యము చేత భద్రపరచుకుంటకును సహాయమును దయచేయగలరని మనం చేసిన నీ సేవ పరిచయం చేసిన ప్రతి సేవకుని కొరకును, వారి కుటుంబాల కొరకును ప్రార్థన చేసిన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా సేవకుని పోషించుటకును, వాక్యం చెప్తున్న వారికి గౌరవించి వారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇవ్వగలిగే మనసును మీరు పుట్టించి ఈ లోకంలో ఎన్నో నష్టాలు కష్టాలు సేవకుడు ఆయా చోట్ల సువార్తకు వెళ్ళినప్పుడు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కనీసం కుటుంబ పోషణకైనా ప్రతి ఒక్కరు కూడా తోడుగా నిలువుటకు సహాయం దయచేయగలరని మనం చేస్తున్నారు. అలాగే నీ పరిచర్య చేయుటకు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యం బట్టి కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తా. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నిక్లీనంగా బ్రతమాలు వేడుకుంటున్న మా ప్రియ పరలోకం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందన. చాతుదము 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 శ్రీయేసు నామము.